హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఫ్రైడే, చిన్న వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది, సో నేను లంచ్ అన్ని ప్రిపేర్ కూడా చేసేసాను. సో లంచ్ ఏం చేశాను అన్నది కూడా చూపిస్తా. అయితే వీడియో స్టార్ట్ చేద్దామా? ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజతో స్టార్ట్ అవుతుంది. సో పూజ అన్ని అయిపోయింది, లంచ్ కి వచ్చి నేను చికెన్ బిర్యానీ చేశాను. సో రెసిపీ వచ్చి చాలా సార్లు నా ఛానల్లో చూపించాను. సో వేడి వేడి బిర్యానీ రెడీగా ఉంది, నాకైతే నోరు ఊరిపోతుంది చూస్తూనే. మీకు కావాలనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇప్పటికైతే ప్రస్తుతానికి మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ చూసారుగా, చికెన్ బిర్యానీ చాలా యమ్మీ యమ్మీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను హస్బెండ్ ఊరించి వచ్చినప్పుడు బ్యాంగిల్స్ తెచ్చారని చెప్పాను కదా, ఆ బ్యాంగిల్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఆ బ్యాంగిల్స్ ఎలా ఉందన్నది కూడా కమెంట్ బాక్స్ లో తప్పకుండా కమెంట్ చేయండి. అయితే రండి బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ వచ్చి ఈ బాక్స్ లో ఉంది. సో బ్యాంగిల్స్ చూడొచ్చు. సో ఒక్కొక్కటిగా చూపిస్తా నేను. సో ఫస్ట్ బ్యాంగిల్ వచ్చి స్క్వేర్ షేప్ లో కనిపిస్తుంది, కానీ లోపల నుంచి సర్కిల్, బయట నుంచి వాళ్ళు స్క్వేర్ షేప్ ఇచ్చారు. సో దీని మీద చూస్తే కుందన్స్ మరియు స్టోన్స్ ఇంకా గ్లిటర్, సో వీటన్నిటిని బేస్ చేసి వీళ్ళు ఈ బ్యాంగిల్స్ చేశారు. చూడడానికైతే చాలా బాగుంది. సో గోల్డ్ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే అన్ని శారీస్ కి డ్రెస్ కి గోల్డ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సో అందుగురించే నేను గోల్డ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాంగిల్ చేతికి చూపిస్తా ఎలా ఉంటుందో. సో పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఎప్పుడైనా వెళ్లేటప్పుడు ఇలాంటి ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే చాలు, చేతి నిండుగా ఉంటుంది. సో చూడడానికైతే చాలా బాగుంది. సో ఇది వచ్చి ఫస్ట్ బ్యాంగిల్. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం. ఇది వచ్చి మల్టీ కలర్ బ్యాంగిల్, ఇది కూడా సేమ్ అలాంటిదే కానీ ఇది సర్కిల్ షేప్ లో ఉంది. ఇందాక చూపించింది బయట నుంచి స్క్వేర్ షేప్ ఉంది కదా, సో ఇది కూడా అలాంటిదే కానీ మల్టీ కలర్. మల్టీ కలర్ ఎందుకంటే ఇది కూడా అన్ని డ్రెస్సెస్ కి శారీస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సో సేమ్ ఇది కూడా గ్లిటర్ స్టోన్ మరియు ఈ గోల్డ్ రింగ్ అనొచ్చు, రింగ్ ని వీళ్ళు బేస్ చేసి ఈ బ్యాంగిల్ చేశారు. ఇది కూడా పార్టీ వేర్ బ్యాంగిల్. సో గ్రీన్ గ్రీన్ చూసారుగా, ఆల్మోస్ట్ కలర్స్ అన్ని ఉంది ఇందులో, అన్ని శారీస్ కు మ్యాచ్ అవుతుంది. సో ఇది వచ్చి నా సెకండ్ బ్యాంగిల్. నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చి ఆరెంజ్ కలర్. సో ఇది ఓన్లీ స్టోన్ బేస్ చేసిన బ్యాంగిల్. మధ్యలో మీరు మిగతా బ్యాంగిల్స్ వేసుకొని సైడ్స్ లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పార్టీ వేర్ బ్యాంగిల్స్. ఇది నా లాస్ట్ బ్యాంగిల్ సెట్. సో ఇది కూడా గోల్డ్ కలర్, కింద ఇలాంటి బెల్స్ ఉన్నవి. సో ఇదైతే చాలా బాగుంది. ఒక్కొక్క బ్యాంగిల్ లో త్రీ చైన్ ఇచ్చి ఇలాంటి బెల్ ఇచ్చారు. ఈ బెల్ లో కూడా చూస్తే మీరు లోపల వైట్ స్టోన్ ఉంది. సో ఇది కూడా మీరు అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ లెహంగా కి అలాంటి దానికైతే చాలా బాగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నా బ్యాంగిల్ సెట్. ఇందులో ఏ బ్యాంగిల్ చాలా బాగుందన్నది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో దీని తర్వాత పిల్లలు వచ్చే టైం అయింది, పిల్లల్ని పిలుచుకొని వచ్చిన తర్వాత మా లంచ్ అనేది ఫినిష్ చేసేసుకుంటాం.
లంచ్ ఫినిష్ అయిన తర్వాత ఇంకా కొంచెం చికెన్ ని నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను పకోడీ కోసం. సో ఈవినింగ్ చికెన్ లాలీపాప్ కావచ్చు, సో అలా వేస్ట్ చేసి ఒక ఫ్రై ఐటెం చేయబోతున్నా. సో ఆ రెసిపీ కూడా మీరు తప్పకుండా చూడండి. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. చికెన్ నేను మార్నింగే మ్యారినేట్ చేశానని చెప్పాను కదా. సో చికెన్ లో వచ్చి నేను కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేశాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నా. సో ముందుగా దీన్ని బాగా మిక్స్ చేసి తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి ఇంకా దీన్ని ఫ్రై చేసుకోవడమే. సో మ్యారినేట్ చేసినంత ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది తినడానికి. కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేశాను. బాగా ఈ కార్న్ ఫ్లోర్ అనేది చికెన్ పట్టాలి, లేకుంటే ఫుల్ ఆయిల్ పీల్చుకుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఒక్కొక్కటిగా వేసుకుందాం. సో మీడియం ఫ్లేమ్ లోనే దీన్ని మనం ఫ్రై చేయాలి, లేకుంటే బయట అంతా బ్రౌన్ అయ్యి లోపల మాత్రం పచ్చిగానే ఉండిపోతుంది. చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయింది, సో ఇంకొంచెం ఫ్రై చేద్దాం. సో ఓన్లీ కార్న్ ఫ్లోర్ యూజ్ చేశాం కాబట్టి బయట హార్డ్ గా ఉంటుంది తినడానికి. ఇది చికెన్ లాలీపాప్ బేస్ చేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను. సో ఇది వచ్చి మనం షెజ్వాన్ చట్నీతో తినడానికి చాలా బాగుంటుంది. సేమ్ మనకి హోటల్లో లాలీపాప్ దొరుకుతుంది కదా, అలాంటి టేస్ట్ ఇస్తుంది. అయితే నేను ఇక్కడ షెజ్వాన్ చట్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను. అది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అందులో కొద్దిగా టమాటో కెచప్ వేసి వాటర్ వేసి చికెన్ పకోడా రెడీగా ఉంది తినడానికి. సో షెజ్వాన్ సాస్. సో టేస్టీ టేస్టీ చికెన్ పకోడా రెడీ.
ఇంటి వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకోబోతున్నా. ఫేస్ ప్యాక్ వచ్చి నేను పసుపు, కొద్దిగా లెమన్ మరియు రైస్ లో బియ్యం పిండి. సో ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేయబోతున్నా. ఎందుకంటే లాస్ట్ లో స్క్రబ్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఫేస్ తో పాటు మనం నెక్ కూడా ఇది అప్లై చేయాలి. సో ఇది డ్రై అయిన తర్వాత రబ్ చేస్తూ ఫేస్ వాష్ చేయాలి. సో హాఫ్ అన్ అవర్ వరకు ఇలాగే వదిలేస్తాను నేను. ఫ్రెండ్స్, ఫేస్ వాష్ చేసేసాను. స్కిన్ చూడొచ్చు ఎంత గ్లోయింగ్ గా కనిపిస్తుందో. డైలీ కనుక మనము ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే తప్పకుండా స్కిన్ వైట్ అనేది అవుతుంది. సో కలర్ చేంజ్ కంపల్సరీగా అవుతుంది. సో నా స్కిన్ ఇప్పుడు ప్రూఫ్, ఎందుకంటే నేను ఊరికి వెళ్ళినప్పుడు చాలా డార్క్ స్కిన్ ఉండేది. ఈ ప్యాక్ నేను డైలీ వాడుతున్నా, దాని నుంచి నా స్కిన్ కలర్ కొద్ది వరకు ఇంప్రూవ్ అయింది. సో ఈ రోజు వీడియో ఇంతే. సో అందరికి గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.